అజయ్ తన అమ్మా నాన్నలకు ఒక్కడే గారాల కొడుకు. ముగ్గురు కలిసి తమ పొలంలో పని చేసుకునేవాళ్ళు. కొద్ది రోజుల ముందే అజయ్ అమ్మా నాన్నలు చనిపోతారు. అప్పటి నుండి అజయ్ జీవితంలో ఒంటరివాడు అయిపోతాడు. అమ్మా నాన్నలు చనిపోయాక నాకు ఎలా అనిపిస్తుందంటే నా జీవితంలో నాకు ఇంకేమీ మిగల్లేదని. నేను అర్థం చేసుకోగలను అజయ్. ఎంత ఒంటరివాడిని అయిపోయాను నేను. ఇల్లు చూసుకోవాలా లేక పొలమా ఏమీ అర్థం కావడం లేదు. అజయ్, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ చెడిపోయిందన్నావు కదా, దాన్ని రిపేర్ చేయించావా? చేయించలేదు. ఇప్పుడు నా దగ్గర స్టవ్ రిపేర్ చేయించేంత డబ్బు లేదు. ఒక కట్టెల పొయ్యి తయారు చేసుకోవాలనుకుంటున్నాను. అజయ్ తన సొంతంగా ఒక పొయ్యి తయారు చేసుకుంటాడు. కొద్ది రోజులు దీని మీద అన్నం వండుకుంటే చాలు. తర్వాత కొత్త స్టవ్ కొనుక్కుంటాను. అజయ్ ఆ పొయ్యి మీద వంట చేసుకునే ప్రయత్నంలో ఒకసారి చెయ్యి కాల్చుకుంటాడు. ఒకసారి పొగ కారణంగా దగ్గుతూ ఉంటాడు. అలా ఉడికి ఉడకని భోజనం చేస్తుంటాడు. ఒకరోజు రాత్రి అజయ్ పొలం నుండి చాలా ఆలస్యంగా ఇంటికొస్తాడు. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. ఆకలితో అజయ్ కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. అజయ్ ఏడుస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంటాడు. అమ్మా, నువ్వు బతుకుంటే నేను ఆకలితో పడుకునేవాణ్ణి కాదు. నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. అజయ్ అలా ఏడుస్తూ కిచిడి చేసుకుంటాడు. దాన్ని తిని ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీదే ఉంచి నిద్రపోతాడు. తర్వాతి రోజు ఉదయం, నిన్న రాత్రి నేను కిచిడి చాలా బాగా చేశాను. కొద్దిగా దాచుకుంటే ఈరోజు కూడా తినేవాణ్ణి. ఈ కుక్కర్ ఎంత బరువుగా ఎందుకుంది? నేనైతే రాత్రి కిచిడి మొత్తం తినేశాను కదా. అజయ్ కుక్కర్ తెరిచి చూసేసరికి ఆ కుక్కర్ నిండా కిచిడి నింపి ఉంటుంది. అజయ్ ఆశ్చర్యపోతాడు. కాని ఏమనుకుంటాడంటే రాత్రి తనే పొరపాటున కిచిడి ఎక్కువ చేశానేమో అని. అజయ్ కిచిడి తిన్నాక మధ్యాహ్నం పొలంలో తినేందుకు కూడా తీసుకువెళ్తాడు. అజయ్, నువ్వు తెచ్చిన కిచిడి చాలా బాగుంది. ఇక నీకు వంట చేయడం పూర్తిగా వచ్చేసినట్టే. ఆ రోజు రాత్రి అజయ్ రొట్టెలు, కూర వండుతాడు. కూర వండిన కడాయి పొయ్యి మీదే ఉండిపోతుంది. అజయ్ భోజనం చేయడం అయిపోయాక పొయ్యి మీద నుండి కడాయి తీసేసరికి కడాయిలో మళ్ళీ కూర నిండిపోయి ఉంటుంది. ఈ రోజు నేను ఎంత కూర వండనేలేదే. తర్వాతి రోజు ఉదయం అజయ్ పప్పు వండుతాడు. మిగిలిన పప్పుని ఊర్లో వాళ్లకి పంచి పెడతాడు. అజయ్, నేను విన్నది నిజమేనా? నువ్వు ఊరి వాళ్ళకి ప్రతిరోజు భోజనం పంచుతున్నావట. కొద్ది రోజుల ముందు నీ దగ్గర గ్యాస్ సిలిండర్ రిపేర్కే డబ్బులు లేవన్నావు. నీకు ఒక రహస్యం చెప్పమంటావా? పద, మా ఇంటికి వెళ్తాం. చూడు, ఇది మ్యాజిక్ పొయ్యి. దీనిమీద నువ్వు ఏది వండినా ఆ గిన్నెలోని భోజనం అయిపోనే అయిపోదు. పొయ్యి మీద నుండి గిన్నె దింపిన తర్వాతే ఆ గిన్నెలోని భోజనం పూర్తిగా ఖాళీ అవుతుంది. నువ్వు చెప్పింది చాలా బాగుందే. కానీ నువ్వు ఊరి వాళ్ళకి ఫ్రీగా భోజనం ఎందుకు పంచుతున్నావు? నువ్వు వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకోవచ్చు, పెద్ద ధనవంతుడి కావచ్చు. వద్దు జై, నాకు డబ్బు సంపాదించాలని లేదు. ఈ పొయ్యి నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేసింది. నాకు కూడా అలాగే ఇతరులకి సహాయం చేయాలనుంది. అవసరం ఉన్నవాళ్ళకి సహాయం చేస్తాను. నీకేమన్నా పిచ్చా? నా మాట విని నువ్వు ఒక హోటల్ ఓపెన్ చేయి. నేను నీ ఫ్రెండ్గా చెప్తున్నాను అజయ్, నీ మంచి కోసమే చెప్తున్నాను. జై, అజయ్ కలిసి ఒక హోటల్ ఓపెన్ చేస్తారు. ఇద్దరూ బాగా సంపాదిస్తూ ఉంటారు. పెద్దగా కష్టపడకుండానే డబ్బు రావడంతో జై మనసులోకి స్వార్థం ప్రవేశిస్తుంది. ఆ మ్యాజిక్ పొయ్యిని తన సొంతం ఎలా చేసుకోవాలని ఆలోచిస్తాడు. అజయ్, నువ్వెప్పుడైనా ఇలా ఆలోచించావా? మనం ఒక్క పొయ్యితోనే ఇంత సంపాదిస్తున్నామంటే రెండు పొయ్యిలుంటే మనం ఇంకా ఎంత సంపాదిస్తామో. కానీ జై, దానికి ఎవరు గ్యారెంటీ ఇస్తారు ఇంకో పొయ్యి కూడా దీనిలాగే మ్యాజిక్ పొయ్యి అవుతుందని? నువ్వు చేసి చూడు, ఎవరికి తెలుసు, నీ చేతుల్లో ఏదైనా మాయ ఉందేమో. అజయ్ ఇంకో పొయ్యి తయారు చేస్తాడు. కాని ఆ పొయ్యిలోని కట్టెలకి మంటలు అంటుకోగానే ఆ పొయ్యి ఒక్కసారిగా పేలిపోతుంది. ఇదేంటి ఇలా అయింది? నువ్వు దీన్ని దేనితో తయారు చేశావు? నేను దీన్ని కూడా అలాగే తయారు చేశాను. ఎలాగైతే నేను మొదటి పొయ్యిని తయారు చేశాను. రేపు మళ్ళీ తయారు చేయి. అజయ్ ఇంకో పొయ్యి తయారు చేస్తాడు. ఆ పొయ్యి కూడా అలాగే పేలిపోతుంది. జైకి కోపం వచ్చి అజయ్ మీద కేకలు వేస్తాడు. ఒక్క పొయ్యిని కూడా నువ్వు సరిగా తయారు చేయలేవా? అయితే ఏమైంది? ఇప్పుడు నీ దగ్గర ఒక పొయ్యి ఉంది కదా, ఇంకా డబ్బు సంపాదించాలని పిచ్చి పట్టిందనుకుంటా నీకు. పిచ్చి నీకు పట్టిందేమో అజయ్, నాకు ఇంకో పొయ్యి ఇవ్వడం నీకు ఇష్టం లేదనుకుంటాను, అందుకే నువ్వు సరిగా పొయ్యిని తయారు చేయట్లేదు. అజయ్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. అజయ్ కి స్వార్థం లేదు, ఇంకా తన డబ్బుని జైకి తెలియకుండా దాచుకోవాలని లేదు. అజయ్ మళ్లీ ఇంకో పొయ్యి తయారు చెయ్యాలి అనుకుంటాడు, కాని ఇది చివరి పొయ్యి అనుకుంటాడు. ఒకవేళ ఇది కూడా మంటల్లో పేలిపోతే మొదటి పొయ్యిని జైకి ఇచ్చేసి తను వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటాడు. అజయ్ సరిగ్గా మొదటి పొయ్యిలాగానే చివరి పొయ్యి తయారు చేస్తాడు, హోటల్లో పెట్టి పడుకుంటాడు. ఈ అజయ్ నా ఆశలన్నిటి మీద నీళ్లు చల్లేలా ఉన్నాడు. వీడిని నమ్ముకుంటే నేను ఎప్పటికీ సిటీకి వెళ్లి డబ్బు సంపాదించుకోలేననుకుంటాను. హోటల్లో కొత్త పొయ్యి ఉండటం జై చూసి దాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్లిపోతాడు. తర్వాతి రోజు ఉదయం, అజయ్ బాబు లే లే, అజయ్ బాబు లే. ఏమైంది? జై ఊరు వదిలి అక్కడికో పారిపోయాడు. ఏంటి? జై ఇల్లంతా ఖాళీగా ఉంది. అతను తన మూట ముళ్ళ సర్దుకొని సిటీ వైపుకి వెళ్ళిపోతూ కనిపించాడట, ఊరి వాళ్ళు చెప్పారు. అజయ్, జరిగిన దాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావా? లేదు బాబాయ్, జై అదృష్టాన్ని తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకలాగా? తను ఏమనుకున్నాడంటే మ్యాజిక్ పొయ్యిని ఎత్తుకువెళ్ళి సిటీలో బోలెడు డబ్బు సంపాదించాలని. కానీ ఆ మ్యాజిక్ పొయ్యి నేను రాత్రి మా ఇంటికి తీసుకెళ్లాను, దాన్ని చూస్తూ ఇంకో పొయ్యి తయారు చేసేందుకు. ఆ పిచ్చోడు కొత్త పొయ్యి తీసుకుని పారిపోయాడు. ఆ పొయ్యికి మ్యాజిక్ ఉందో లేదో నాకు మాత్రం తెలియదు. జై సిటీలో ఒక పెద్ద స్వీట్ షాప్ ఓపెన్ చేస్తాడు. పెద్ద పెద్ద బ్యానర్లు కట్టిస్తాడు పబ్లిసిటీ కోసం. ఎంతో సంతోషంతో పూర్తి నమ్మకంతో కూర వండాలని అనుకుని పొయ్యిలోని కర్రలను అంటించే ప్రయత్నం చేస్తాడు. ఇంతకు ముందటి అన్ని పియ్యల్లాగానే ఈ పొయ్యి కూడా మంట తగలగానే పేలిపోతుంది. జై పొయ్యిని చెదిరిపోయిన తన అదృష్టాన్ని చూస్తూ తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాడు. మస్తానాపూర్ గ్రామంలో మనోజ్ సింగ్ అనే ఒక గొర్రెల కాపరి తన భార్య ఇంకా పిల్లలతో కలిసి ఉండేవాడు. మనోజ్ దగ్గర 2 డజన్ల గొర్రెలుండేవి. మనోజ్ ప్రతిరోజు ఉదయాన్నే వాటిని అడవికి మేతకు తీసుకువెళ్లేవాడు. ఇక సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేవాడు. ఇంటి పని మొత్తం మనోజ్ భార్య స్వప్న చేసుకునేది. తను పొయ్యి మీద వంట చేసి పిల్లల బాక్సులు కట్టేది, అలాగే వాళ్లని స్కూల్కి పంపేది. ఆ గొర్రెల ఊల్ అలాగే పాలని అమ్ముకుని వాళ్ల ఇల్లు గడుస్తూ ఉండేది. మనోజ్ తరచూ స్వప్నకి పొయ్యి మీద వంట చేసేటప్పుడు చాలా దగ్గు వస్తూ ఉండడం చూసేవాడు. ఒకరోజు మనోజ్ స్వప్నని తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ బాబాయ్, స్వప్నకి తరచూ బాగా దగ్గు వస్తూ ఉంటుంది. నేను కొన్ని టెస్టులు రాశాను, వాటిని చేయించు. రేపు వాటిని తీసుకొచ్చి నాకు చూపించు. ఆ మరుసటి రోజు మనోజ్ ఆ రిపోర్ట్లన్నీ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ ఆ రిపోర్ట్లను చూసి ఇలా అంటాడు, స్వప్నకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. తను ఆ కట్టెల పొయ్యి మీద అస్సలు వంట చేయకూడదు. నేను నీకు కొన్ని మందులు రాసిస్తాను, 2 నెలలు వీటిని వాడాలి. కాని జాగ్రత్త, కట్టెల పొయ్యి మీద అస్సలు వంట చేయకూడదు. మనోజ్ ఇంకా స్వప్న ఇంటికి చేరుకుంటారు. ఇద్దరు పిల్లలు చాలా సంతోషిస్తారు. అమ్మా, నాన్నొచ్చేశారు. ఆ మరుసటి రోజు మనోజ్ అడవిలో గొర్రెలను మేపుతూ ఉండగా తను ఒక చెట్టు కింద కూర్చుని ఏడవటం మొదలు పెడతాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక గ్యాస్ సిలిండర్ కొనడానికి నా దగ్గర అంత డబ్బు కూడా లేదే. ఇప్పుడు నా స్వప్న ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి? అప్పుడు అకస్మాత్తుగా అక్కడ వెలుగు వస్తుంది. అక్కడ ఆ అడవి దేవత ప్రత్యక్షమవుతుంది. హే మానవా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా అడవిలో ఏ ప్రాణి బాధపడ్డా నేను చూడలేను. నేను అందరికీ ఒక్కసారి మాత్రం సాయం చేయగలుగుతాను. చెప్పు, నీకేం కష్టం వచ్చింది? అమ్మా, నాకొక గ్యాస్ సిలిండర్ కావాలి, లేకపోతే నా భార్య చనిపోతుంది. ఆ అడవి దేవత మనోజ్కి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఇలా అంటుంది, నువ్వు ఈ సిలిండర్ని ఇంటికి తీసుకువెళ్ళు. ఈ సిలిండర్లో గొప్పతనం ఏంటంటే ఇందులో నీకు ఎప్పటికీ గ్యాస్ అయిపోదు. మనోజ్ గ్యాస్ సిలిండర్ని తీసుకుని తన ఇంటికి చేరుకుంటాడు. స్వప్న ఆ గ్యాస్ సిలిండర్ని చూసి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద వంట చేయాల్సిన అవసరమే ఉండదు. స్వప్న తరచూ తన చిన్ననాటి స్నేహితురాలు దీక్షతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఆ రోజు రాత్రి కూడా స్వప్న దీక్షతో ఫోన్లో మాట్లాడింది. హలో దీక్ష, ఏం చేస్తున్నావ్? ఏమీ లేదు, వంట చేస్తున్నాను. నీకు తెలుసా గత 2 రోజుల్లో ఏం జరిగిందో? లేదు, చెప్పు ఏం జరిగిందో. స్వప్న దీక్షకి జరిగింది మొత్తం చెప్తుంది. తను ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో, అలాగే ఎలా ఆ అడవి దేవత మనోజ్కి ఒక వింత గ్యాస్ సిలిండర్ ఇచ్చిందో. స్వప్న ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది. వాళ్ల కుటుంబం ఇప్పుడు సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ఒకరోజు స్వప్నకి తన పుట్టింటి నుండి ఫోన్ వస్తుంది. పాపం స్వప్న తల్లి చనిపోతుంది. సాయంత్రం మనోజ్ ఇంటికి వచ్చేసరికి స్వప్న తనకి ఆ విషయం చెప్తుంది. నేను వెంటనే మా పుట్టింటికి వెళ్ళాలి. అయితే సరే, నువ్వు పిల్లల్ని తీసుకుని బయలుదేరు. నేను కొన్నాళ్ళు పట్టణానికి వెళ్ళి కూలి పని చేసుకుని వస్తాను. కాస్త డబ్బులు కూడబెట్టొచ్చు. వాళ్ల ఇంటికి తాళం పెట్టి బయలుదేరతారు. ఒక వారం తరువాత అందరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వాళ్ల గ్యాస్ సిలిండర్ కనిపించదు. ఇది చూసి మనోజ్ చాలా బాధపడతాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు పట్నంలో ఏ పని దొరకలేదు. మన దగ్గర అసలు డబ్బులు కూడా లేవు. నువ్వు మళ్ళీ ఆ పొయ్యి మీద వంట మొదలు పెడితే నీకు మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వస్తే ప్రాణానికే ప్రమాదం. ఒకవేళ నేను ఇంట్లో ఉండి వంట చేస్తే బయటికి పనులకి ఎవరు వెళ్తారు? మన కష్టాలు ఎలా తీరుతాయి? మనోజ్ పోలీస్ అయిన తన మిత్రుడు విజయ్కి ఫోన్ చేస్తాడు. విషయం మొత్తం చెప్తాడు. సరే, నేను రేపే మీ ఇంటికి వస్తాను. మరుసటి రోజు విజయ్ మనోజ్ ఇంటికి చేరుకుంటాడు. ఒరే విజయ్, నాకసలు అర్థం కావడం లేదు. ఆ సిలిండర్ ఇంకా గ్యాస్ ఎక్కడ మాయమైపోయాయి? ఎక్కడా ఒక కిటికీ విరిగినట్టు లేదు. అలాగే తలుపు తాళం కూడా పగలలేదు. ఇంట్లో అంతా అలాగే ఉంది. అయినా ఆ గ్యాస్ సిలిండర్ ఎలా మాయమైంది? విజయ్ ఆ తాళాన్ని లెన్స్ పెట్టి చూస్తాడు. చూసి అడుగుతాడు, మీ ఇంటికి ఎవరైనా వస్తూ పోతూ ఉండేవారా? లేదు. అయితే మీరిద్దరూ మీ ఫోన్లు చూపించండి. విజయ్ స్వప్న ఇంకా మనోజ్ల కాల్ హిస్టరీని చూస్తాడు. తను ఏం చూస్తాడంటే స్వప్న తన స్నేహితురాలు దీక్షతో తరచూ మాట్లాడుతూ ఉంటుంది. విజయ్ స్వప్నని అడుగుతాడు, ఈ దీక్ష అంటే ఎవరు? తను నా స్నేహితురాలు. నువ్వు నీ స్నేహితురాలు దీక్షతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటావా? ఆ, కాని తనకి గ్యాస్ సిలిండర్కి ఏంటి సంబంధం? మనందరం ఒకసారి దీక్ష వాళ్ళింటికి వెళ్లాల్సి ఉంటుంది. కాని ఎందుకు? నువ్వు నా మాట విను. ముగ్గురూ దీక్ష వాళ్ల ఇంటికి చేరుకుంటారు. దీక్ష ఇంటి తలుపు తీయగానే మనోజ్ ఇంకా స్వప్న తన ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ని పోల్చేస్తారు. అరే, ఇది మా గ్యాస్ సిలిండర్ కదా! దీక్ష బాగా భయపడిపోతుంది. దీక్ష, ఎందుకిలా చేసావు నువ్వు? దీక్ష ఏడవటం మొదలుపెట్టి జరిగిందంతా చెప్తుంది. నన్ను క్షమించు స్వప్న, మా ఇంట్లో సిలిండర్ ఉంది, కానీ గ్యాస్ చాలా ఖరీదుగా ఉంది. నాకు ఆ రోజు తెలిసినప్పుడు నీ దగ్గరున్న సిలిండర్లో ఎప్పటికీ గ్యాస్ అయిపోదని నా మనసులో దుర్బుద్ధి పుట్టింది. అందుకే నేను నీ గ్యాస్ సిలిండర్ దొంగిలించాను స్వప్న. కానీ నువ్వెలా దొంగతనం చేశావు? ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు మీ పుట్టింట్లో ఉన్నట్టు చెప్పినప్పుడు నేనొకరోజు మీ ఊరు వెళ్ళాను. వెళ్ళి మీ ఇంటికి ఉన్న తాళాన్ని చూశాను. నేను మీ తాళాన్ని పగలగొట్టి గ్యాస్ సిలిండర్ని దొంగిలించేశాను. ఆ తర్వాత బజార్ నుంచి అచ్చు అలాంటి తాళమే కొని మీ ఇంటికి వేసేశాను స్వప్న. అలా చెప్పి దీక్ష ఏడవటం మొదలు పెడుతుంది. విజయ్ దీక్షని దొంగతనం చేసినందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తాడు. ఇక స్వప్న అలాగే మనోజ్ గ్యాస్ సిలిండర్ని తీసుకుని తిరిగి వాళ్ళింటికి చేరుకుంటారు. ఇక సంతోషంగా జీవిస్తారు.